మెదక్ జిల్లా తోపురన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్లు పెన్నులు పెన్సిళ్లను మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఉచితంగా పంపిణీ చేశారు. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆట వస్తువుల ద్వారా పిల్లలకు పరిజ్ఞానాన్ని పెంపొందించే రీతిలో విద్యకు సంబంధించిన ఐటెమ్స్ ద్వారా నైపుణ్యతను నేపరితనాన్ని పెంపొందించుకునేందుకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయురాలు. ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని మౌలిక వసతులను కల్పిస్తుందని ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల వారు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని వారి సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం ఎల్లం, పాఠశాల చైర్మన్ ఆల్హాడి రమేష్, ప్రిన్సిపల్ రమేష్, సెక్రటరీ లావణ్య, ఆశా వర్కర్ ఉమా, అంగన్వాడీ టీచర్ రిపుక, గ్రామ నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఒక టీచర్ ఒక నాలుగు క్లాసులు ఈజీగా అన్ని బేసిక్స్ నేర్పుతుంది. ముఖ్యంగా ఎస్ఎల్ఎన్ఓ అయితే ప్రతి టీచర్ ముందు పోయింది. ప్రతి పిల్లలు కూడా అన్ని చదవడము రాయడము కూడికలు గుణకారం ప్రతి దాంట్లో మేము సక్సెస్ అయినామని చెప్పుకుంటున్నాం. ఇంకా సంతోషపడుతున్నాం. మా పిల్లలు సగం మంది పిల్లలు చదువుతున్నారు ఎస్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ద్వారా. ఈ వాళ్ళంతా వాళ్ళు వర్క్ చేసుకోగలుగుతున్నారు. మేము లేకున్నా సరే మా అబ్సెన్స్లో అయినా వాళ్ళు మేము ఒకరికి చెప్తుంటే వాళ్ళు ఒకరికి పోయి ఈ పిఎల్ఎంతో వాళ్ళు చదువుకోవడానికి చాలా ముందుకు వస్తుంది. అన్ని పిఎల్ చేసి మా పిల్లలతో చాలా ఇంప్రూవ్మెంట్స్ మేము సాధించడం అని చెప్పుకోవడం గర్వపడుతుంది. ఒకటి దశాబ్ది దినోత్సవము ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఏమేమి చేశాను ఈ విద్య కాకుండా అన్ని సంస్థలు ఉన్నటి గురించి కూడా రోజొక్కటి జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఉంది. ఈరోజు విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాము తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఎక్కడైనా స్కూల్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఈ విద్యకు తల్లిదండ్రుల పిల్లలకు కూడా సపోర్ట్ ఉండాలని వచ్చున్నాం. అందరూ మా పాలక వర్గం హెల్త్ ఆశా వర్గాలు అంగన్వాడీ వచ్చిన మీ ప్రెస్ ఇళ్ళకాలందరికీ మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఈ విద్యా దినోత్సవానికి అందరూ విచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.